ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే 121,619 కోట్లు అవుతా ఉంది. ఈ 120,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి, అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీఇంబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు జగన్ అన్న విద్యాదీవెన ఇస్తూ ఉన్నాడు, వసతిదీవెన ఇస్తూ ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ళ దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్, కేంద్రం ఇస్తూ ఉన్నది 1%, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 48 లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకు ఇస్తుంది, మిగతా 10 మనం ఇస్తాం, అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తూ ఉన్న బియ్యం. సో దానికి ఖర్చు 18,57,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు, చేయక తప్ప దేవుడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు, రెండు కలిపితే 150,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 150,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ టెన్ అంటాడు, ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్ హెబిచువల్ అఫెండర్. 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ, ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి, ఇవన్నీ కూడా నేను మీకు విడిచిపెడతా వస్తా ఉన్నా, మీ మనసులకే విడిచిపెడతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు, ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుని చూసినప్పుడు, అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు, అదిగో అతడే మా లీడర్, కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి. కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు. ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడిదావరం ఈ పక్క పోయే కార్యక్రమం జరుగుతుంది. అదే మాదిరిగా ఈయనేమంటాడు, మనం చెప్తా ఉన్న ఈ 70,000 కోట్లకు అదనంగా 80,000 కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు. సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తాను.